రైట్ రేవంత్ రెడ్డి సార్ గారు అంబేద్కర్ ను అవమానించింది. ఆయన జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ పై ఉన్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని విస్మరించింది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అంబేద్కర్ స్టాచ్యూ నుంచి మా ప్రతినిధి లివిల్ లైవ్ లో అందిస్తారు. లివిల్ ప్రతిష, ఏప్రిల్ 14 ఒక దేశవ్యాప్తంగా ఒక పండుగ రోజు అంబేద్కర్ జయంతిని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటారు. ఇందుకు సందర్భంగానే అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారమే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు, ఆయన ఆశయాలకు ఆయన అనుగుణంగా నడుచుకున్నారు నాటి బీఆర్ఎస్ అధినేత, నాటి ముఖ్యమంత్రి కేసీఆర్. అయితే అందుకు అనుగుణంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా దళిత సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తూ వచ్చారు. దళిత బంధు తీసుకొచ్చి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపారు. అంతేకాకుండా ఆయన అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఆర్టికల్ 3 వల్లనే మనకు రాష్ట్రం స్వరాష్ట్రం ఏర్పడిందని చెప్పేసి ఆయన ఆశయాలకు సాధన అనుగుణంగానే 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ నడిబడ్డున ట్యాంక్ బండ్ పైన నెలకొల్పారు. నెలకొల్పడమే కాకుండా గత సంవత్సరం అంబేద్కర్ జయంతి రోజున పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాలకు పిలుపునిచ్చింది. ఉత్సవాలకు పిలుపునివ్వనే కాకుండా అంబేద్కర్ మన్మడైన ప్రకాష్ అంబేద్కర్ ను పిలిచి ఆయన చేతుల మీదుగా అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. గొప్పగా ఆవిష్కరించి ఇక్కడే ఒక భారీ బహిరంగ సభ పెట్టి అంబేద్కర్ సంబంధించి చరిత్రను ఆయన ఆనవాళ్లను స్మరించుకుంటూ గొప్పగా ఏర్పాట్లు చేశారు. అయితే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంబేద్కర్ విగ్రహాన్ని కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. కనీసం ఒక పూలదండ వేయడానికి కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతులు రాలేదని చెప్పేసి అంబేద్కర్ వాదులు కావచ్చు, ఇటు బహుజన సంఘాలు మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహమైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం గడ్డ పైన ఏర్పాటు చేశారు. అది సచివాలయానికి అనుకున్న ప్రాంగణానికి ఏర్పాటు చేశారు. అంబేద్కర్ ఆశయాలు ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందో అందుకు అనుగుణంగానే గొప్పగా కట్టుకున్న రాష్ట్ర సచివాలయానికి సైతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని పేరు పెట్టి ఆయనను స్మరించుకున్నాం. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం అంబేద్కర్ జయంతి అని గుర్తుకు లేకుండా కనీసం ఇవాళ ఆయన ఆనవాళ్లను ఆయన అడుగడుగున అవమానించడమే కాకుండా దళిత జాతికి ఇవాళ అవమానకరమైన రోజు అని చెప్పేసి కూడా ఇవాళ దళిత సంఘాలంతా కూడా భావిస్తున్నారు. అంతేకాకుండా ఏదైతే అంబేద్కర్ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం కింద ఒక ఆడిటోరియం ఉంది, ఆడిటోరియంతో పాటు అంబేద్కర్ రచనలకు సంబంధించి ఒక లైబ్రరీ ఉంది, ఒక థియేటర్ ఉంది. వాటన్ని చరిత్రను కూడా భావి తరాలకు అందించే విధంగా నాటి సర్కార్ బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏర్పాటు చేశారు. ఇవాళ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎంతో మంది ఇక్కడికి వచ్చి అంబేద్కర్ చరిత్ర తెలుసుకుందామని చెప్పేసి ఇవాళ ఇక్కడికి వచ్చారు. కానీ వారికి నిరాశ మిగిలిందని చెప్పుకోవచ్చు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయడం పక్కన పెడితే కనీసం వచ్చి లోపలికి కూడా అనుమతించని పరిస్థితి, వల్ల గేట్లకు తాళం వేసుకున్న పరిస్థితి, పోలీసులను కాపలా పెట్టి లోపలికి ఎవరిని రానియకుండా చూస్తున్న పరిస్థితి వల్ల కనిపిస్తుంది. అంతేకాకుండా ఇవాళ ఎక్కడే ఇతర రాష్ట్రాల నుంచి కూడా, అంటే ఎక్కడ కూడా ఇంత భారీ విగ్రహం లేదు, ఇంత గొప్ప విగ్రహం లేదు, కానీ అంబేద్కర్ మహనీయుల్ని మేము దర్శించుకుంటామని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి కూడా నిరాశ మిగిలింది. వారంతా కూడా నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలో భాగంగానే దళితులను బహుజన సంఘాలను అవమానపరచడంలో భాగంగానే ఈ విధంగా చేయడం చెప్తున్నారు. అయితే మనతో మాట్లాడడానికి ఇక్కడ కొంతమంది యువతున్నారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఎట్లుంది? నేను ఇక్కడ హైదరాబాద్లో సురారులో ఉంటున్నా. నేను ఇక్కడికి మార్నింగ్ ఆడాడి మేము జాయిన్ చేస్తున్నాం. మా యొక్క హాస్టల్ గవర్నమెంట్ హాస్టల్ కాకపోతే మా అక్కడ నుంచి చాలా మంది మా ఫ్రెండ్స్ కలిసి వచ్చిన మేము స్టూడెంట్ అన్నట్టు. మేము బీటెక్ చదువుతున్నాము, మాకు ఫ్యూచర్లో మాకు ఎగ్జామ్స్ రాబోతున్నాయి, అలాగే మాకు జాబ్స్ కోసం ప్రయత్నం చేస్తున్నాము. సో అంబేద్కర్ మేము ఒక ఇన్స్పిరేషన్ పర్సన్ తీసుకొని మేము ముందుకు వెళ్ళాలని అనుకున్నాం. కాకపోతే ఇక్కడ అంబేద్కర్ ఎన్నో 65 సబ్జెక్టులలో మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసిండు. అటువంటి గొప్ప అంబేద్కర్ని మేము ఒక ఇన్స్పిరేషన్ తీసుకొని ఇక్కడ కలిసి ఆయన రాసిన బుక్కులు ఎన్నో కొన్ని 50 బుక్కులు కలిపి ఇక్కడ గ్రంథాలు నిర్మించాడు. మేము వాటిని చూసి అందులో మేము కొంచెం ఇన్స్పిరేషన్ ఏమైనా మోటివేషన్ బుక్స్ ఏమి ఉంటాయమని చదువుకుందాం, ఆయన గురించి భవిష్యత్తులో ఇంకా తరాలకు తెలియజేస్తామని మేము వచ్చి ఇక్కడ వచ్చి ఛాలెంజ్ తెచ్చుకుంటామని వచ్చినాం. కానీ ఇక్కడ గేట్ క్లోజ్ చేసిండ్రు, అలాగే అంబేద్కర్ దండ వేయలేదు. మేము మార్నింగ్ వచ్చి చాలా నిరాశపడినాం. ఇప్పటికీ ఈ రోజు అసలు ఇప్పటికి కూడా ఏం ఓపెన్ చేయలేదు అంటే అసలు గవర్నమెంట్ ప్రభుత్వం ఏం పట్టించుకోవట్లేదు. మాకు స్టూడెంట్కి ఇక్కడ ఎన్నో సంఘాలతో పాటు స్టూడెంట్ యూనియన్స్ కూడా చాలా వచ్చినాయి. వాళ్ళు కూడా చాలా నిరాశ చెందిన, ఎందుకంటే వారికి భవిష్యత్తులో ఉద్యోగం కావాలి, మంచి చదువు కావాలి. అంబేద్కర్ ఓవర్సీస్లో కూడా చాలామంది పట్టుదలతో వెళ్తామని అనుకుంటున్నారు. దానికి కారణం అంబేద్కర్ మోటివేషన్, అంబేద్కర్ స్టడీ, అంబేద్కర్ కష్టార్జితం. అంబేద్కర్ ప్రతిరోజు 21 గంటలు చదివింది కనుక లండన్ ఆఫ్ స్కూల్ సొసైటీలో అతనికి ఒక డాక్టర్ అని బిరుదు వచ్చింది.
సో అటువంటి అయితే ఇవాళ అంబేద్కర్ రచించిన గ్రంథాలు కావచ్చు, ఆయన లైబ్రరీ కావచ్చు, ఒక థియేటర్ కూడా ఏర్పాటు చేశారు, అవన్నిటిని చూడకుండా ఇవాళ గేట్లకు లాక్ వేసుకోవడం ఎట్లా చూడొచ్చు? అంతేకాకుండా ఇంత 125 అడుగుల భారీ విగ్రహం మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసి గత సంవత్సరం ఘనంగా నిర్వహించుకున్న దాఖలాలు ఉన్నాయి, ఇవాళ అలాంటి అంబేద్కర్ విగ్రహాన్ని కనీసం దండేయలేని పరిస్థితి ఎట్లా చూడొచ్చు? చాలా నిరాశ చెందుతున్నాం మేము, చాలా ఎంతంటే మేము ఎంతో కోరికలతో ఇంత దూరం వచ్చినాము, దండేయలేదంటే అసలు ఈ ఇండియాకి రాజ్యం రాసింది ఆయన. మాకు స్టూడెంట్స్ కి కొన్ని సంఘాలకి ఆయన ఫాదర్ ఆఫ్ ఒక గాడ్ దేవుడు లెక్క ఉన్నాడు, ప్రపంచం మొత్తం ఆయన గుర్తించింది కానీ మన ఇండియా మొత్తం గుర్తించలేకపోయింది. అందుకే ఈ రోజు దండేయలేదు, ఇండియా గుర్తించలేదు కనుక దండేయలేదు, ప్రభుత్వం గుర్తించలేక దండేయలేదు. కానీ పక్క దేశాలు అంబేద్కర్ ని ఎంతో గొప్ప మాట్లాడుకుంటూ ఎంతో గొప్ప కొలుస్తున్నారు. అయితే మొత్తాన్ని చూసినట్టయితే ఎవరిని కదిలించినా మాకు కనీసం లోపలికి అనుమతి ఇవ్వలేదు, తాళాలు వేసుకున్నారని చెప్పేసి పరిస్థితి కనిపిస్తుంది. అయితే కనీసం ప్రభుత్వం పట్టించుకున్న పాపన పోలేదు, కానీ అంబేద్కర్ అంటే మా గుండెల్లో కొలువై ఉన్నాడు, మేము కొలుస్తున్నాం, ఖచ్చితంగా అంబేద్కర్ మేము ఇన్స్పిరేషన్ తీసుకుంటాం, ప్రపంచ దేశాలు అంబేద్కర్ను కొనియాడినాయి, అలాంటి అంబేద్కర్కి ఇవాళ అవమానపరిచారు నాటి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, నాటి ప్రభుత్వం గొప్పగా నిర్మిస్తే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మేము లైబ్రరీకి వెళ్ళి ఆయన చరిత్రను చదువుకుందామంటే ఇవాళ చదువుకోలేకుండా అడ్డుకున్నారు, పోలీసులను పెట్టి కాపలా పెట్టి గేట్ లాక్లేశ పరిస్థితి కనిపిస్తుందని చెప్పి చెప్తున్నారు. అంతేకాకుండా ఒక థియేటర్ ఏర్పాటు చేశారు, థియేటర్ లో ఆయనకు సంబంధించిన చరిత్రను కూడా ఏర్పాటు చేశారు, ఒక లైబ్రరీలో ఆయన సంబంధించిన ఫోటోలు కూడా ప్రదర్శనకు పెట్టారు, అవన్నింటిని చూసుకుందాం స్మరించుకుందాం అని వస్తే మాకు నిరాశ మిగిలిందని చెప్తున్నారు. అంతేకాకుండా ఒక తెలంగాణలో పెట్టిన భారీ విగ్రహాన్ని చూసేందుకు పక్క రాష్ట్రాలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి బహుజనవాదులు, తెలంగాణ బహుజనవాదులు, దళిత సంఘాలకు సంబంధించిన నేతలు అంతా వచ్చారు, వారికి కూడా నిరాశ మిగిలిందని చెప్పుకోవచ్చు. వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఒక కుట్రపూరితంగా చేసింది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం నుంచి పాలన కొనసాగించి అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు కనీసం దండేయలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని చెప్పుకోవచ్చు. ప్రతిష్ట.